Drugs case lo Subbaraju vicharana sudirghanga konsagutondi udayam 10 gantalaku modalaina vicharana madhyalo ochina break tappa sudirghanga nadustune undi ee vicharanaku marikonni gantala samayam pattela undi Subbaraju keelaka samacharam istunnarani Akun Sabarwal cheptunnaru deeni batti chuste vicharana marinta samayam padutundani bhavistunnaru monna puri vicharana sudirghanga sagindi kani ninna Shyamke Naidunu matram twaragane pampincharu ippudu Subbarajunu matram chala sepu vicharistunnaru monna puri Jagannath ninna cameraman Shyamke Naidu cheppina vivaralu Kelvin ichina vangmoolam aadharanga Subbarajupai prashnala varsham kurpistunnaru adhikarulu tama daggara aadharalu choopinchi Subbarajunu prashnistunnaru drugs alavaatunda ani prashninchina adhikarulu gatamlo eppudaina teeskunnara ani aara teesaru పూరితో ఉన్న సాన్నిహిత్యం పైన ప్రశ్నలు వేశారు. పూరి సహా సినిమా పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుసాని ప్రశ్నించారు. రేపు తరుణ్ ప్రశ్నించనుంది సిట్. అలాగే హైదరాబాద్ లోని బార్లు పబ్బుల యజమానులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. Drugs వ్యవహారంలో నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతుందన్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మరికొన్ని గంటల పాటు ఆయన ప్రశ్నిస్తామని తెలిపారు అలాగే నటి ముమైత్ ఖాన్ కు నోటీసులు పంపామని ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆదేశించామని వివరించారు ఆయన అలాగే రేపు బార్లు పబ్బుల యజమానుల్ని రమ్మన్నామని వాళ్ళని కూడా విచారించి వివరాలు రాబడతామన్నారు అకున్ సబర్వాల్ మన ఇంటర్వ్యూయింగ్ మరియు క్వశ్చనింగ్ యాక్టర్ సుబ్బరాజు కి నడుస్తుంది ఇంకా కొన్ని అవర్స్ పడవచ్చు కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది రేపు యాక్టర్ తరుణ్ కుమార్ కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఆమెకి 27th కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్ పబ్స్ అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యజమానికి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది కొంతమంది క్వశ్చనింగ్లో అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేర్ బయట వచ్చినాయి కాబట్టి ఈ బార్స్ పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది థ్యాంక్ యూ ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి కానీ రేపు అందరికి పిలవడం జరుగుతోంది అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికి పిలవడం జరుగుతుంది అవునండి కోఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాము దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్ అదే ప్రకారం ఏం చెప్పారు ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పవచ్చు ఇప్పుడే మనం ఇచ్చిన డేట్ కి హాజరవుతున్నారు ముమైత్ ఖాన్ ఇచ్చిన డేట్ కి హాజరవుతున్నారు అవునండి 27th కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన డేట్ కి హాజరవుతుంది ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది అండి కొన్ని పబ్స్ లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మేస్ అమ్మడం లేకపోతే వీల్ ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవండి అంటే దాని గురించి నేను నాకే తెలియదు అంటే క్వశ్చన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది క్వశ్చన్ అర్థం రావడం అర్థం రాలేదు ఉందా
సుబ్బరాజు విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లా లైవ్ లో అందిస్తారు. రమేష్, విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సుబ్బరాజు విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది అని చెప్పి సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటి క్రితమే డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అకుంట్ సబర్వాల్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇంకా విచారణ ముగియలేదు, విచారణ తీవ్రస్థాయిలో కొనసాగుతుంది, సుబ్బరాజు కొత్త కొత్త పేర్లు చెప్తున్నాడు, సుబ్బరాజు చెప్పే కొత్త పేర్లతోటి విచారణలో చాలా కీలక దశ చేరుకోబోతుంది. అంతేకాకుండా సుబ్బరాజు చెప్తున్న పేర్లను చూస్తుంటే తాము కొత్త కొత్త విషయాలు వెళ్ళలోకి వస్తున్నా కనబడుతుంది. కాబట్టి సుబ్బరాజుని తాము ఇంకా విచారిస్తున్నాం, ఇంకా సమయం పడుతుంది, ఈ సమయం ఎన్ని గంటలు పడుతుందని చెప్పి తాము ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి కూడా అంటూ అకుంట్ సబర్వాల్ పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే సుబ్బరాజుని ఉదయం 10:30 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 గంటలుగా కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణలో కొన్ని కీలకమైన అంశాలు పేర్కొనడం జరిగింది. దీంతోపాటుగా కొంతమంది నటుల పేర్లు కూడా, దాదాపు 10-15 మంది నటుల పేర్లు కూడా, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళ పేర్లు కూడా సుబ్బరాజు పేర్కొన్నట్టుగా మనకు సమాచారం. ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి పేర్లు కావచ్చు, ఎలాంటి నోరు మెదపని ఆ సుబ్బరాజు, తర్వాత సెకండ్ హాఫ్ లో పూర్తి స్థాయిలో ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో, పెద్ద పెద్ద సినిమా హీరోలు కావచ్చు, టాప్ హీరోయిన్లు కావచ్చు, స్టార్ కమెడియన్లు కావచ్చు, లేకుంటే కొంతమంది విలన్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా మంది కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా సుబ్బరాజు పేర్కొనడం జరిగింది. అయితే సుబ్బరాజు ఇస్తున్న వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకమని చెప్పవచ్చు. సుబ్బరాజు ఇస్తున్న వాంగ్మూలంతో కొత్త వ్యక్తులకు కూడా, కొంతమంది మరికొంతమంది సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేయబోతున్నట్లు మనకు సమాచారం వస్తుంది. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు సుబ్బరాజు పేరు వెలుగులో తెచ్చిన కొత్త పేర్లు ఏంటి, ఎవరు అసలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, సినిమా ఇండస్ట్రీలో ఇంకా పాత్రపై ఉన్న సినీ ప్రముఖులు ఎవరు అన్న విషయాలు కూడా ప్రస్తుతానికి వెలుగుదీసే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు. అయితే సుబ్బరాజు చెప్తున్న పేర్లలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు, చాలా మంది కమెడియన్ ఉన్నారు, ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్, స్టార్ హీరో సంబంధించిన కూతురు కూడా దీంట్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం వస్తుంది. అయితే దీంట్లో ఇప్పటివరకు చెప్తున్న సమాచారాన్ని పూర్తిగా అధికారులు లీగలైజ్ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అంతేకాకుండా దీన్ని పూర్తిగా ఆడియో వీడియో రికార్డ్ చేసి దీన్ని కోర్టుకు సమర్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మరోపు చూసినట్టయితే సుబ్బరాజు చెప్తున్న పేర్లు కావచ్చు, నేను శ్యామ్ కే నాయుడు చెప్పిన పేర్లు కావచ్చు, అటు పూరి జగన్నాథ్ కూడా కొన్ని కొత్త పేర్లు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఒక ప్రముఖ హీరో, ఓల్డెస్ట్ హీరో, ఓల్డెస్ట్ హీరో వాళ్ళ కూతురుతో పాటు వాళ్ళ కొడుకు కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆ పేర్లలో పూరి జగన్నాథ్ చెప్పడం జరిగింది. పూరి జగన్నాథ్ చెప్పిన పేర్లను ఆధారంగా తీసుకుని వాళ్ళకు కూడా నోటీసు ఇస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఆ స్టార్ హీరో, ఆ గతంలో ఓల్డ్ హీరో ఎవరు, ఓల్డ్ హీరో సంబంధించిన కూతురు కొడుకు వారన్న ప్రశ్నానికి ఒక క్వశ్చన్ మార్క్ వాదం జరిగింది. ఏదైనప్పుడు కూడా సుబ్బరాజు చెప్తున్న కొత్త కొత్త విషయాలు పూర్తిగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. సంచలనంతో పాటు సినిమా ప్రపంచంలో, టాలీవుడ్ ప్రపంచంలో ఒక ప్రకంపన సృష్టించబోతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, స్టార్ కమెడియన్లు, దాంతోపాటుగా పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ డ్రగ్స్ తీసుకున్న వివరాన్ని కూడా సుబ్బరాజు వెలుగులోకి తెచ్చడం జరిగింది. ఈ విషయాన్ని పూర్తిగా అధికారికంగా కూడా సుబ్బరాజు పేర్కొన్నాడు. కాబట్టి దీన్ని లీగలైజ్ చేసే ప్రయత్నం ప్రస్తుతానికి ఉన్నారు. మరోవైపు సుబ్బరాజు విచారణ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది, మరికొన్ని గంటలు కూడా పడుతుందని చెప్పి కూడా అధికారులు అన్నారు. కాబట్టి సుబ్బరాజు విచారణ ఇంకా పూర్తి కాలేదు, సుబ్బరాజు విచారణ మరికాసేపులో పూర్తుందని చెప్పి అవుతుందని చెప్పి అధికారులు అంటున్నారు. రమేష్, అయితే సుబ్బరాజు చెప్పిన దాన్ని బట్టి ఇండస్ట్రీలో మరికొంతమంది హీరోలు హీరోయిన్లు కూడాను ఈ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. అలా మరి సుబ్బరాజు సంగతి ఏంటి, సుబ్బరాజు డ్రగ్స్ వాడతారా, ఆయనకి డ్రగ్స్ వాడే అలవాటు ఉందా, ఈ విషయంపై క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఆయన విచారణకు వెళ్లే ముందు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అలవాటే లేదు అని చెప్పారు. సుబ్బరాజు తాను డ్రగ్స్ వాడునని చెప్పి ముందస్తుగా అతను కూడా చెప్పే ప్రయత్నం చేశాడు, చాలా వరకు నమ్మించే ప్రయత్నం చేశాడు, అందుకు సంబంధించిన ఆధారాలు చూపెట్టడం జరిగింది. దానికి సంబంధించి తాను ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా తాను తీసుకోనని కూడా సుబ్బరాజు పదే పదే చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ హాఫ్ లో అధికారులు అతను చెప్పిన మాటల్ని పూర్తిగా రికార్డ్ చేశారు. సెకండ్ హాఫ్ లో అధికారుల ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన సుబ్బరాజు ఎటెక్కేలకు తాను కూడా కోరొక దశలో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా తనతో పాటు తన స్థాయిలో ఉన్న కొంతమంది సినిమా వాళ్ళు కూడా, కొంతమంది తన స్థాయిలో అంటే నా స్థాయిలో సుబ్బరాజు స్థాయిలో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా ఇలా డ్రగ్స్కు అలవాటయ్యారు, ఇది పూరి కంపెనీ నుంచే తమకు డ్రగ్స్ అలవాటయ్యాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది.
దీంట్లో ప్రధానంగా పూరి కంపెనీ కేంద్రం విధంగా డచ్ వ్యవహారం నడిచింది. అంతేకాకుండా కెల్విన్ అనే వ్యక్తిని పూరినే పరిచయం చేశాడు అని చెప్పి కూడా సుబ్బరాజు పేర్కొన్నారు. ముఖ్యంగా కెల్విన్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అనే అయినప్పుడు కూడా ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఆ డగ్ పెడ్లర్ డగ్ డీలర్ అని చెప్పి కూడా ఆ తర్వాత వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు చాలా మంది ప్రముఖులు కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నారు, కెల్విన్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తను చెప్తున్నాను, ఈ విషయాలు కూడా నమ్మండి అని చెప్పి చెప్పడం జరిగింది. సినీ ప్రముఖుల్లో చాలా మంది పేర్లను కూడా రివీల్ చేయడంతో ఇప్పుడు వాళ్ళ పేర్లకు ఎలా లీగలైజ్ చేయాలి, ఎలా ఆధారాలు సేకరించాలన్న కోణాలు ప్రస్తుతానికి అధికారులు అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సుబ్బారావు దగ్గర ఏమైనా ఉంటే కలెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, దీన్ని పూర్తిగా లీగలైజ్ చేసే ప్రయత్నంలో చిత్రాధికారులు ఉన్నారు. రైట్ రమేష్, మీరు లైన్ లో ఉండండి ఒక నిమిషం. డ్రగ్స్ కేసు విచారణకు రావాల్సిందిగా పబ్బులు బార్ల యజమానులకు సిట్ నోటీసులు జారీ చేయడానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, పబ్బులు బార్ల యజమానులకు నోటీసులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? సుబ్బరాజ్ అయితే ఎక్సైజ్ కార్యాలయానికి చాలా హుషారుగా వచ్చాడు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి అవుతుంది కాబట్టి ఎలా అతడు వెళతాడన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి కూడా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ పూర్తిగా ఎక్సైజ్ కార్యాలయం వైపే చూస్తోంది. 10 గంటల లోపే సుబ్బరాజు ఈ కార్యాలయానికి చేరుకున్నాడు. 10:15 నుంచి విచారణ ప్రారంభమైంది. 3 అధికారులు ప్రత్యేకంగా 1 గంట సమయం వరకు అతన్ని విచారించారు. మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ 2 గంటల తర్వాత విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుంజ్ సబర్వాల్ కూడా బ్రేక్ ఇచ్చాను, బ్రేక్ ఇచ్చి బయటికి వచ్చాను అని చెప్పారు. విచారణ అయితే కొనసాగుతుంది. విచారణకు సుబ్బరాజు అన్ని విధాలా సహకరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే కీలక విషయాలు సుబ్బరాజు నుంచి రాబట్టామనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన సందర్భంలో డ్రగ్స్ వ్యవహారం చాలా కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మొన్న దీనికి సంబంధించినటువంటి విచారణలో పూరి జగన్నాథ్ ఫస్ట్ డే విచారించారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి శ్యామ్కే నాయుడును నిన్న విచారించారు. ఇవాళ కూడా ఈ పూరి జగన్నాథ్ టీంలో ఉన్నటువంటి సుబ్బరాజే ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రియల్ లైఫ్లో ఏ విధంగా వాళ్ళు ఆ సందర్భంలో సినిమాల్లో నటించేటువంటి సమయంలో ఇలాంటి వ్యవహారాలు వాళ్ళు చూసి ఉంటారు, కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో డ్రగ్స్ వ్యవహారంలో సుబ్బరాజు లాంటి వ్యక్తులు ఈ సిట్ విచారణలో పాల్గొనడం, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం బట్టి చూస్తే గనక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి అంశం, సుబ్బరాజు 4-5 రోజుల క్రితం మనతో మాట్లాడినప్పుడు నోటీసులు వచ్చాయి అనేటువంటి అన్న విషయం బయటపడిన రోజు తనకు డ్రగ్స్ అలవాటు లేదు, తాను పూర్తిగా వెజిటేరియన్, ఇంగ్లీష్ మందులు కూడా తాను వాడను, తన తండ్రి ఆ విధంగా తనను పెంచాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కానీ మరి ఇవాళ కెల్విన్ ముఠాతో సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం కానీ, కెల్విన్ ముఠాలో ఉన్నటువంటి సభ్యులతో నేరుగా సుబ్బరాజుకు సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం పైన ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెల్విన్ ఇతడితో కలిసి, సుబ్బరాజుతో కలిసి సెల్ఫీలు దిగినటువంటి ఫోటోలు కూడా సిట్ దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా చూపించారు. మరి వాటికి ప్రస్తుతానికి ముఠాతో సంబంధాలు లేవు అని మనతో చెప్పినప్పుడు, ఆ సందర్భంలో కెల్విన్ ఎవరో నాకు తెలియదు అని చెప్పినప్పుడు అప్పుడు మనమేమో అనలేకపోయాం. కానీ ఇవాళ ఆ ఫోటోలతో, ఆ సెల్ఫీలు దిగినటువంటి ఫోటోలతో సిట్ చూపించినప్పుడు అతడు మౌనం వహించాడు అంటే, శర్మ, సిట్ అధికారులు పబ్బులకి బార్లకి సంబంధించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు, అంటే పబ్బులు బార్లలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సిట్ విచారణలో తేలిందనుకోవచ్చా? హలో,
పసులు అర్ధరాత్రులు తెల్లవారులు వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా హైదరాబాద్ లో కబ్బులు నడుస్తున్నాయి. ఏదైతే డ్రగ్స్ ఉందో ఈ డ్రగ్స్ పబ్బుల కేంద్రంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎన్టీవీ గత 8 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి వరుస కథనాలు ప్రసారం చేస్తూనే వస్తోంది. హైదరాబాద్ లో యూత్ను చెడగొడుతోంది పబ్బులే. ఆ పబ్బులు అర్ధరాత్రులు తెల్లవారుల వరకు కూడా తెల్లవారుజామున వరకు కూడా హైదరాబాద్ లో పబ్బులు నడుస్తున్నాయంటే అక్కడ యూత్ విచ్చలవిడిగా మద్యం సేవించడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ చేస్తూ అర్ధరాత్రు రోడ్ల పైన తూగుతూ ఇంటికి వెళుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూపించగలిగాం. అంటే పబ్స్ ద్వారానే డ్రగ్స్ కేంద్రంగా సాగుతున్నటువంటి అంశాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయగలిగాం. ఆ సందర్భాల్లో అప్పుడప్పుడు హైదరాబాద్ పోలీసులు కేవలం నామమాత్రంగానే దాడులు నిర్వహించడం, ఆ పబ్బు యజమానులు మళ్ళీ ఆ తర్వాత యథావిధిగా వాళ్ళు టైం లిమిట్స్ దాటి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే పబ్బులు నడవాలి, ఆ తర్వాత పూర్తిగా మూసివేయాలి. కానీ పబ్బులు అర్ధరాత్రి 2-3 వరకు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. మనము దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా, స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించినటువంటి దానిలో కూడా అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. పబ్బు నిర్వాహకులు లోపల విచ్చలవిడిగా యూత్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనేటువంటి స్పష్టంగా బయటపడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే మరి రేపు పబ్బులు అలాగే బార్ ఓనర్లతో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ మీటింగ్ లో మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రేపు ఒక 20 నుంచి 25 మంది పబ్బు నిర్వాహకులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకు ఏ పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా అవుతుంది అనేటువంటి విషయానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. కానీ కొందరు పోలీసుల నిర్వాహకం, కొందరు వాళ్ళ మామూళ్ళ విషయంలో జోగుతూ ఆ పబ్బుల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం వల్లే పబ్బుల నిర్వాహకులు యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా చాలా వినిపించాయి. మరి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏ విధంగా వాళ్లను పిలిచి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ.